టెంపరీ కానీ క్లాస్ పర్మనెంట్. క్రికెట్ కింగ్ కోహ్లీ విషయంలోనూ అంతే. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ తనదైన సంతకం చేశాడు, ఫిట్నెస్ లోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం విరాట్ అంచనాలకు తగినట్టుగా ఆడటం లేదు, ఐపీఎల్ లో ఒకప్పటి ఊపును చూపించడం లేదు. అయితే ఫిట్నెస్ లో తిరుగులేదని అనిపించుకుంటున్నాడు. మ్యాచ్ లు ఉన్నా లేకపోయినా జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉన్నాడు, ఫిట్నెస్ పై ఫోకస్ ను పెడుతూనే ఉన్నాడు, యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పటికీ వికెట్ల మధ్య చిరుతలా కోహ్లీ పరిగెత్తగలుగుతున్నాడు. ఐపీఎల్ లో విరాట్ ఎంత బిజీగా ఉన్నా తన ఫోకస్ ను మాత్రం వరల్డ్ కప్ పైకి మళ్లించాడు. పైగా ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నాడు, ఫిట్నెస్ పై మరింత కాన్సన్ట్రేషన్ పెంచాడు, పక్కా ప్లానింగ్ తో ప్రిపేర్ అవుతున్నాడు, కండలు పెంచేందుకు చెమటను చిందిస్తున్నాడు. ఆర్సీబీ ట్రైనర్ శంకర్ బసు ఆధ్వర్యంలో గంటల కొద్దీ కసరత్తులు చేస్తున్నాడు. నిజానికి టీ ఫార్మాట్ లో దూకుడుగా ఉండాలి, బ్యాటర్ గా అయినా ఫీల్డర్ గా అయినా వేగంగా కదలాలి. అందుకే అథ్లెట్ బాడీని విరాట్ మెయింటైన్ చేస్తున్నాడు, బలంగా ఉండడం కోసం వర్కౌట్స్ ను పెంచేశాడు. టీనేజ్ లో ఉన్నప్పటిలాగానే ఇప్పటికీ కోహ్లీ కసరత్తులు చేస్తున్నాడు, అదే ఉత్సాహం అదే ఎనర్జీతో జిమ్ లో ఎక్సర్సైజ్ లతో మునిగి తేలుతున్నాడు. దీంతో విరాట్ జోష్ ను చూసి ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసు కూడా ఆశ్చర్యపోతున్నాడు. చిన్నపిల్లల్లో ఉండే ఉత్సాహం విరాట్ లో చూసి ఎక్స్పర్ట్స్ ఫిదా అవుతున్నారు, దట్ ఈస్ కోహ్లీ అని చెప్పుకుంటున్నారు. ఫిట్నెస్ తో మెంటల్ ఎక్కిస్తోన్న కింగ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఆరడుగుల కటౌట్ అంటూ మురిసిపోతున్నారు.